స్పెషల్ ఎడిషన్ కి స్వాగతం. నేను విజయ చంద్రిక. అంతరిక్షంలోకి రాకెట్ ప్రయోగాలతో మనం దూసుకువెళ్తున్న ఈ రోజుల్లో కూడా మన భారతదేశం లాంటి దేశంలో ఇప్పటికీ కూడా ఎన్నో నమ్మకాలు, ఆచారాలు, సంప్రదాయాలు లేకపోతే జ్యోతిష్యం ఇవన్నీ ఒక పుట్టినిల్లు లాంటిదని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా మనం ఎంత అంతరిక్షంలోకి గ్రహాలను చదవడానికి లేకపోతే ఎన్నో పరిశోధనలు, శాస్త్ర పరిశోధనలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వీటి గమనాలని లేకపోతే వీటి ప్లానెటరీ మోషన్స్ విషయంలో మనుషులకు అనేక రకాలైన నమ్మకాలు ఉన్నాయి. మరీ ప్రత్యేకించి భారతదేశంలో మనకి నవగ్రహాలు అని చెప్పినా కూడా భూమిని మనం ఒక గ్రహంగానే భావిస్తాం. ప్రత్యేకించి మనిషి జీవితాన్ని, భవిష్యత్తుని కూడా ఈ నవగ్రహాలు, వాటి కదలికలు కూడా, ఖగోళంలో జరిగే మార్పుల వల్ల ఇవి ఆధారపడి ఉంటాయి. ఒక మనిషి యొక్క జీవిత కాలంలో అతను ప్రవర్తించే తీరు కానీ లేకపోతే వ్యవహరించే విధానం కానీ అతని జాతకం కానీ ఈ నవగ్రహాల ప్రభావంపై, వాటి నడవడికపై ఆధారపడి ఉంటాయని ఇప్పటికీ కూడా ఎంతోమంది జ్యోతిష్యులు, జ్యోతిష్య పండితులు చెప్తూ ఉంటారు. అయితే ఈరోజు మనం ప్రత్యేకించి ఖగోళ శాస్త్రంలో, మరీ ముఖ్యంగా ఖగోళంలో జరిగే మార్పులు, చేర్పుల విషయంలో ప్రత్యేకించి ఫిబ్రవరి 27, 28 మార్చి 1వ తేదీన పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. దీనివల్ల చాలా అనేక రకాల మార్పులు సంభవిస్తాయి. మనుషుల జీవితాల్లో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అది ప్రత్యేకించి కరోనా మహమ్మారి లాంటి మొత్తం యావత్ ప్రపంచాన్ని వేధిస్తున్న ఈ మహమ్మారి ప్రభావం కూడా ఈ పంచగ్రహ కూటమి వల్ల ఉంటుంది అని చెప్పి జ్యోతిష్ నిపుణులు, శాస్త్రవేత్తలు, పండితులు కొంతమంది చెప్తున్నారు. నిజంగా మరి ఇంత పరిశోధనలు, ఇంత విజ్ఞానం, ఇంత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా ఈ పంచగ్రహ కూటములు ఉంటాయా? నిజంగా వాటి ప్రభావం మనుషుల మీద ఉంటుందా? ప్రత్యేకించి ఏదైతే జ్యోతిషులు చెప్తున్నారో ఫిబ్రవరి 27, 28 మార్చి 1న ఏర్పడే పంచగ్రహ కూటమి వల్ల ఎన్నో రకాల పెను మార్పులు సంభవిస్తాయి అని చెప్తున్నారు. నిజంగా అలాంటి ప్రభావాలు ఉంటాయా? ఏంటి పంచగ్రహ కూటమి? సామాన్యంగా మనం ఇలాంటివన్నీ కూడా సినిమాల్లో వింటాం. ప్రత్యేకించి ఆ మధ్య వచ్చిన మగధీర సినిమాలో కూడా ఇలాంటివి వింటూ ఉన్నాం మనం. అంటే నిజంగా ఈ పంచగ్రహ కూటములు ఉంటాయా? ఉంటే వీటి ప్రభావం ఎలా ఉంటుంది, ఎలా ఏర్పడతాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం ఈరోజు స్పెషల్ ఎడిషన్లో. మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య పండితులు నెట్టెల ఫణిభాస్కర్ శర్మ గారు, మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మనం చర్చను ప్రారంభిద్దాం. భాస్కర్ శర్మ గారు నమస్కారం అండి, చర్చకు స్వాగతం. నమస్కారం. సామాన్యంగా మనం ఇవన్నీ కూడా ఈ టీవీలో కానీ లేకపోతే సినిమాల్లో కానీ చాలా రకాలుగా ఈ పంచగ్రహ కూటమి, షష్ఠగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి, ఇలా మనకున్న గ్రహాల్లో కూటములు అనేవి వింటూ ఉంటాం. నిజంగా ఈ ఏంటండి ఈ కూటములు? ఇప్పుడు ప్రత్యేకించి ఫిబ్రవరి 27, 28 ఏర్పడే ఈ పంచగ్రహ కూటమి వల్ల చాలా పెను మార్పులు జరుగుతాయి అంటున్నారు, ఏంటి వివరిస్తారా? అవునండి, ముందుగా మనం సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నటువంటి వాళ్ళం ఈ ఖగోళంలో ఉండేటువంటి గ్రహాల గురించి, వీటి గురించి మనకు తెలిసి ఈ సైన్స్ డెవలప్ ఒక మహానుభావుడు ఒక మాట అన్నాడు, సైన్స్ ఎంత బాగా డెవలప్ అయితే సనాతన ధర్మం తాలూకు మూలాలు అంత గొప్పగా ప్రపంచానికి అంతటికీ కూడా తెలుస్తాయి అని. అదే జరుగుతోంది, సైన్స్ అభివృద్ధి చెందుతోంది, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప విషయాలు చాలా చిన్న చిన్నవి కూడా చాలా అందరికీ తెలుస్తున్నాయి. అందులో భాగంగా జ్యోతిష్యానికి సంబంధించి ఇది విజ్ఞానానికి, జ్యోతిష విజ్ఞానం అన్నది ఏంటి అంటే ఒక ముందు చూపు, అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అన్నది ప్రతి ఒక్కరికి క్యూరియాసిటీ ఉంటుంది. కానీ దేన్ని ఆధారంగా చేసుకుని భవిష్యత్తును చెప్తాం? భవిష్యత్తు అంటే కాలము, అంటే మనం భూతకాలంలో కానీ వర్తమానంలో కానీ భవిష్యత్తులో కానీ కాలంలోనే ప్రయాణం చేస్తాం. ఆ కాలం అన్నది ఎలా ఉంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి కాలం ఇలా ఉంది, రాబోయే కాలం అలా ఉంటుంది అన్నది ఈ కాలానికి కారణమైనటువంటి గ్రహాలను బట్టి మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు అని ఒక రకమైన బేస్ని ఇచ్చి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా దిశానిర్దేశం చేసినటువంటి జాతి భారత జాతి. ఎందుకంటే ఇప్పుడు భూమి తిరుగుతోంది కాబట్టి పగలు రాత్రి ఏర్పడుతున్నాయి. పగలు రాత్రి ఈజ్ నథింగ్ బట్ టైమే కదా, 24 గంటలు. సో ఈ కాలాన్ని గురించి తెలుసుకునేటువంటి విజ్ఞానాన్ని కూడా మన పూర్వపు ఋషులు మునులు మనకి ప్రసాదించారు. అందులో భాగంగానే వాటిని నిరంతరం మనం అధ్యయనం చేస్తూ రాబోయే కాలం ఎలా ఉంది, మంచిదా చెడుదా, లేదు చెడ్డగా ఉంటే మనం కాలాన్ని మనం తప్పించలేం కదా. ఉదయం 9 అయింది, 4 గంటలు పోతే 1 గంట అవుతుంది. అయితే ఈ 1 గంటను మనం మార్చలేం, కానీ 1 గంటకి ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే
బయటికి వెళ్ళేటప్పుడు గొడుగు పట్టుకెళ్తాం. నిజంగా నిజంగా ఇవన్నీ సాధ్యమేనండి? అంటే సరే, ఎవరి నమ్మకాల మీద ఆధారపడి ఉంటాయి, ఎవరి విశ్వాసాల మీద ఇవి ఆధారపడి ఉంటాయి. నిజంగా ఒక వ్యక్తికి సంబంధించి జరగబోయే భూత భవిష్యత్ కాలాల విషయాలన్నీ కూడా ఒక లెక్కలు వేసి గ్రహాల నడవడికని బట్టి చెప్పడం నిజంగానే సాధ్యమవుతుందా? సరే, చెప్పేవాళ్ళు కరెక్ట్ అని అంటారు, లేదు లేదు ఇదంతా వాదించేవాళ్ళు ఒక వర్గం ఉంటారు, కానీ నిజంగా ఒక మనిషి వ్యక్తిత్వం మీద అతని భవిష్యత్తు మీద ఈ గ్రహాల నడవడిక ప్రభావం చూపిస్తాయంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఆలోచించేటువంటి విధానం వేరుగా ఉంటుంది, నేను ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే ఈ గ్రహాల తాలూకు ఫలితాలే అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే మీరు పుట్టినప్పుడు ఏ రాశి అయితే ఉదయిస్తుందో దాన్ని లగ్నం కింద ప్రామాణికంగా తీసుకుని మనం జాతకాన్ని లెక్క కడుతూ ఉంటాం. అయితే ఈ జాతకాల్లో ఉండేటువంటి వ్యత్యాసాల వల్లే ఒకళ్ళకి ఒక రకమైనటువంటి యోగం ఉంటుంది, వేరే వాళ్ళకి ఇంకో రకమైనటువంటి యోగం ఉంటుంది, ఇది నడుస్తూ ఉంటుంది. కాకపోతే ఇదంతా కూడా ఏంటంటే కాలమే, కాలానికి గురించినటువంటి గణన తప్పితే ఇది ఇంకేమి కాదు. ఆ కాలాన్ని గురించినటువంటి గణనకి బేస్ ఏంటి అంటే ఆ ప్లానెటరీ పొజిషన్. కాదు గురు గారు, ఇక్కడ ఒక చిన్న సందేహం, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కదా, ఇప్పుడు ఒక వ్యక్తి మీరు చెప్పారు ఆ పుట్టిన సమయంలో ఆ లగ్నంలో ఏదో అంటున్నారు కదా, మరి అలా అన్నప్పుడు ఒకే సమయానికి ఎంతో మంది పుట్టినప్పుడు ఒకళ్ళు ఇందిరాగాంధీ అవుతే ఒకళ్ళు ఇంకొక టైంకి వేరే అవుతున్నారు కదా, ఒకళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయితే ఇంకొకళ్ళు అదే టైంకి పుట్టిన వాళ్ళు ఇంకా చాలా దుర్భరంగా ఉంటున్నారు కదా, మరి ఒకేసారి పుట్టినప్పుడు అందరూ అద్భుతంగా వెలుగుతూ ఉండాలి, లేకపోతే అందరూ ధనవంతులైపోవాలి, అందరి భవిష్యత్తు ఒకేలా ఉండాలి కదా, మరి ఒకే సమయానికి పుట్టిన వాళ్ళు ఒకరు ఒకలాగా ఇంకొకరు ఇంకొకలా ఎందుకుంటున్నారు? అది కాలపు గణననండి. ఒకే టైంకి పుట్టినప్పుడు కూడా ఇక్కడ చూడండి, ఇండియాలోనే తీసుకోండి, ఇండియాలో ప్రతి చోట కూడా ఒకే సమయానికి సూర్యోదయం అవ్వదు, రకరకాల ప్రాంతాల్లో సూర్యోదయ సూర్యాస్తమయాల్లో తేడా ఉంటుంది. అలాగే మీరు ఒక అయస్కాంత, ఇప్పుడు భూమి ఇవన్నీ కూడా ఏంటి, భూమి ఎందుకు తిరుగుతోంది సూర్యుడి చుట్టూ, లేదా చంద్రుడు భూమి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు, ఇవన్నీ కూడా అయస్కాంత క్షేత్రాన్ని ఆధారంగా చేసుకుని మనం చూసేటువంటి క్యాలిక్యులేషన్స్. ప్లస్ చాలా గొప్ప విషయం ఏమిటి అంటే ఇది చాలా మందికి తెలియదు, ఒక రహస్యం. ఇప్పుడు ఈ కలియుగం ఉంది, ఈ యుగానికి ఇన్ని సంవత్సరాలు, 432,000 సంవత్సరాలని, లేదు దీని పైన ఉండేటువంటి ద్వాపర యుగానికి ఆ ఈ 608,64,000 సంవత్సరాలని, దానిపైన ఉండేదానికి ఇన్నని, దాన్ని ఎలా లెక్కగట్టారు? ఇది చాలా మందికి తెలియనటువంటి ప్రశ్న. ఇది కేవలం మనకి ద్వాదశాదిత్యులు అని ఉంటారు, మిత్ర రవి సూర్య భాను ఖగపూష హిరణ్య గర్భ మరీత్య ఆదిత్య సవిత్రవర్క భాస్కరేభ్యో నమః అని మనం నమస్కారం చేస్తాం. ప్యారలల్ యూనివర్స్ అనేటువంటి మాటని సైన్స్ కూడా చాలా వరకు నిర్ధారించింది. 12 సూర్యులు ఉండేటువంటి ఈ ఖగోళంలో ఒక సూర్యుడు ఉండేటువంటి ఆ సౌర మండలంలో భూమి ఏదైతే మనం ఉన్నామో అది ఉంది. ఈ సూర్యుడిని మీరు ఇప్పుడే ఇంటర్నెట్ లో కూడా సెర్చ్ చేయొచ్చు, వాట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ది సన్, అంటే మనకు ఉన్నటువంటి సూర్యుడి యొక్క డయామీటర్ ఎంత అంటే పూర్తి వ్యాసం 864,000 మైళ్ళు. సో అది మీరు ఇప్పుడే గూగుల్ చేయొచ్చు, మైల్స్ లో కొలిస్తే 864,000 మైళ్ళు. ఆ 864,000 మైళ్ళే త్రేతాయుగానికి సంబంధించినటువంటి యుగ ప్రమాణం, 864,000 సంవత్సరాలు. దాంట్లో సగం 432,000 సంవత్సరాలు కలియుగం. ఈ 432కి 864ను కలిపితే దీనిపైన ఉండేటువంటి త్రేతాయుగం, మరలా 432 కలిపితే అంతకుముందు ఉండేటువంటి కృతయుగం. సో ఇక్కడ మన పూర్వీకులు అందించినటువంటి విజ్ఞానం ప్రాపర్ గా ప్రజల్లోకి వెళ్ళక ఇది అపోహ, ఇది నమ్మకము, ఇది ఆసక్తి అనేటువంటి మాటలు వస్తున్నాయి. కానీ వన్స్ ఎవరైతే దీంట్లోకి దిగి లోతుగా అధ్యయనం చేస్తారో, జ్యోతిష్యం అన్నది అంటే ఇది కూడా ఒక సైన్స్ లాంటిది అంటారా, లెక్క ప్రకారం అన్ని చేసేది సైన్స్ అన్న మాట చాలా తక్కువ. ఎందుకంటే ఈ సైన్స్ డెవలప్ అయింది మహా అయితే 200-300 సంవత్సరాలు అనుకుందాం, కానీ కొన్ని 100 సంవత్సరాలకు పూర్వమే గుళ్ళలో నవగ్రహ మండపాలు ఏర్పరిచి సూర్యుడి చుట్టూ ఏ ఏ గ్రహాలు తిరుగుతాయి, ఎంతెంత కాలం ఈ గ్రహాలు తిరుగుతాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసి అక్కడ యంత్ర స్థాపితం చేసినటువంటి గొప్ప జాతి భారత జాతి. కాబట్టి ఇదంతా కూడా గణన, అంత మించి ఏం లేదు. సో ఆ గణనలో భాగంగా ఇవాళ మనం చర్చ ఏమిటి అంటే, భాస్కర్ శర్మ గారు ఒక చిన్న విరామం తీసుకుందాం, ఏదైతే మనం అసలు చర్చలోకి వెళ్ళబోతున్నాం కాబట్టి, ఈ పంచగ్రహ కూటమి మీద మనం చర్చించబోతున్నాం కాబట్టి, ఏమిటి పంచగ్రహ కూటమి, ఏ గ్రహాలు ఈ కూటమిలో ఉంటాయి? వెల్కమ్ బ్యాక్ భాస్కర్ శర్మ గారు.
ఇప్పుడు ఏదైతే ఫిబ్రవరి 27 28 మార్చి 1న పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది అని చెప్పి మొత్తం జ్యోతిష పండితులందరూ చెప్తున్నారు కదా మరి ఈ గ్రహ కూటమి ఏర్పడితే ఏం జరుగుతుందండి ఏ ఏ గ్రహాలు ఏర్పడుతున్నాయి దీనివల్ల జరిగే పరిణామాలు ఏంటి ఇక్కడ ఒకటి లేదా రెండు గ్రహాలు అంతకు మించి గ్రహాల యొక్క కూటమి అంటే కలవడం ఎప్పుడైతే ఎక్కువ సంఖ్యలో గ్రహాలు కలుస్తూ ఉంటాయో వాటి తాలూకు ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా ఒక రకమైనటువంటి అయస్కాంత క్షేత్రాన్ని క్రియేట్ చేస్తాయి ఈ కూటములు అంటే జ్యోతిషపరంగా చెప్పుకున్నప్పుడు ప్రస్తుతానికి మనం కాలసర్ప దోషంలో ఉన్నాం అసలు ఇంత గడ్డు పరిస్థితి రావడానికి కారణం ఏంటి ఒక మూడు నాలుగు మూడు సంవత్సరాలు వెనక్కి గనక వెళితే 2020వ సంవత్సరంలో శని గురుల యొక్క యుతి జరిగింది ఈ శని గురుల యొక్క యుతి ఎప్పుడు ఇబ్బంది పెడుతుంది అంటే అతిచారగతే జీవో శనో వక్రత్వమాగతే హాహాకారాం జగత్ సర్వం దుర్భిక్షం క్షామడాంబరం అన్నారు ఒక పెద్ద ఉత్కృష్టమైనటువంటి గ్రంథంలో శని వక్రంలో ఉండగా గురుడు అతిచారంలో ఉండగా వారిద్దరి యుతి గనక జరిగితే హాహాకారాం జగత్ సర్వం దుర్భిక్షం క్షామడాంబరం అన్నారు ప్రజలందరూ హాహాకారాలు పెడతారు దుర్భిక్షం వస్తుంది క్షామము అంటే విపరీతమైనటువంటి కరువు కాటకాలు వస్తాయని శాస్త్రంలో చెప్పారు ఈ యుతి 2020వ సంవత్సరంలో జరిగింది మకర రాశిలోనే శని గురులు కలిసి కొంతకాలం ఆ ప్రయాణం చేయడం వల్ల అప్పుడే ఈ కొత్త రకమైనటువంటి వైరస్లన్నీ రావడం ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడడం ఆ హాహాకారాలన్నీ కూడా మనం చూసాం ప్రజలు ఇప్పుడు కరోనా వైరస్ ఏదైతే మొత్తం ప్రపంచాన్ని వణికిస్తుందో ఇది కూడా దాని ప్రభావం అంటారా ఈ జ్యోతిష శాస్త్రంలో ఇటువంటి ఇబ్బందులు రావడానికి ముందు ఇటువంటివి కొన్ని సంకేతాలు వస్తూ ఉంటాయి అలాగే 2020వ సంవత్సరం నుండి ఫ్రీక్వెంట్ గా ఈ కూటమిలు జరుగుతూ ఉన్నాయి సింహరాశి నుండి మొదలు పెడితే సింహరాశిలోను వృశ్చికంలోను మకరంలోను ధను రాశిలోను పంచగ్రహ కూటములు గాని షడ్గ్రహ కూటములు అంటే ఆరు గ్రహాలు మకర రాశిలో కలిసి అదే రోజు అమావాస్య వచ్చి సూర్యగ్రహణం ఏర్పడడం గాని ఇటువంటివన్నీ కూడా జరిగాయి ప్లస్ వీటితో పాటుగా ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పట్టడం ఈ మొత్తం అన్ని గ్రహాలు కూడా రాహుకేతువుల మధ్యలో పడ్డాన్ని కాలసర్ప దోషము అంటారు ఈ కాలసర్ప దోషం వల్ల ఏమవుతుంది అంటే అది కూడా కొంత దేశానికి రాష్ట్రానికి ప్రమాదం అని చెప్పి చెప్తారు సో ఇది 2020 మొదలు 21 ఇప్పుడు ప్రజెంట్ 2022 ఫిబ్రవరి నెలలో కూడా సంభవిస్తోంది అండ్ ఈ ఇంపాక్ట్ ఎప్పుడు ఎక్కువగా ఉంది అంటే 2020-21లో ఎక్కువగా ఉండడానికి కారణం అదే సంవత్సరాల్లో షడ్గ్రహ కూటమి అంటే ఆరు గ్రహాలు మకర రాశిలో కలవడం ఐదు గ్రహాలు మకర రాశిలో కలిసి గ్రహణం పట్టడం అలాగే సప్తగ్రహ మాలికా యోగం ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశి చొప్పున ఏడు గ్రహాలు ఏడు రాశుల్లో ఉండడం ఇలా కొన్ని తీవ్రమైనటువంటి పరిణామాలు ఎప్పుడూ లేనటువంటి ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఒకేసారి ఇలా ఐదు గ్రహాలు ఆరు గ్రహాలు లేదా ఎనిమిది గ్రహాలు ఇలా కూటమిగా ఏర్పడితే అది విపరీత పరిణామాలకే దారితీస్తుందంటారా మంచి కూడా జరగచ్చా మంచి కూడా జరుగుతూ ఉంటుంది ఆ కలిసేటువంటి గ్రహాలను బట్టి ఇప్పుడు చూడండి ఈ కూటములు ఎప్పుడు జరిగినా ప్రకృతి వైపరీత్యాలే కనబడ్డాయి అంటే ఇప్పుడు ఏదైతే పంచగ్రహ కూటమి అంటున్నారో దీని వల్ల మంచి జరుగుతుందా చెడా దీని వల్ల కూడా చెడు సంకేతాలే కనబడుతున్నాయి ఎందువల్ల అంటే ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు అగ్రే రాహు రథో కేతు మధ్యే షడ్గ్రహో యతి కాలసర్పాక్ష యోగోయం నృప రాష్ట్ర వినాశనం అన్నాడు రాజులకు గాని ప్రజలకు గాని ఇబ్బంది కాలసర్పంలో ఆ కాలసర్పంలో ఈ పంచగ్రహ కూటమి మకర రాశిలో ముఖ్యంగా ఐదు గ్రహాలు కలుస్తున్నాయి బుధగ్రహం గాని శనేశ్వరుడు గాని కుజుడు గాని చంద్రుడు గాని అలాగే శుక్రగ్రహం గాని ఇలా ఐదు గ్రహాలు కలవడం అందులోనూ పూర్తి కాలసర్పంలో ఉండడం వల్ల ఇది కూడా ఇంపాక్ట్ కొంత వ్యతిరేకంగా కనబడేటువంటి ప్రమాదమే ఉంది అందువల్లనే దీని గురించి హెచ్చరికగా ఎందుకంటే జ్యోతిష్యం అన్నది ఈ విజ్ఞానం భవిష్యత్తులో జరగబోయేటువంటి వాటి గురించి మనల్ని అలర్ట్ చేయడానికి మాత్రమే ఉంది సో అందులో భాగంగానే ఈ నెలాఖరులో అది వస్తోంది కాబట్టి ప్లస్ డిసెంబర్ 16వ తారీఖు నుండి ఈ కాలసర్పం ప్రారంభమైంది ఇది ఏప్రిల్ 26 వరకు ఉంటుంది కాబట్టి ఇప్పుడు పట్టబోయేటువంటి పంచగ్రహ కూటమి తాలూకు ఇంపాక్ట్ కూడా ఏప్రిల్ 40 వరకు ఉంటుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రమాదకరమైన సిచ్యువేషన్లో ఈ కూటమి ఇంకా ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ధోరణిలోనే మనం కొద్దిగా అలర్ట్గా మనం ఉండాలి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వం చెప్పినటువంటి విధానాలను పాటించండి అని చెప్పి మనం చెప్పడానికి
ఎలర్ట్ గానే మనం చెప్తూ అంటే ఇప్పుడు గురుగారు ఒక ప్రశ్న ఇప్పుడు ఏదైతే కరోనా మహమ్మారి లాంటి ఈ విపరీతాలన్నీ కూడా ఈ కూటమిలు ఏర్పడటం వల్ల అనేది మీరు చెప్తున్నారు కదా జ్యోతిష్య ప్రకారం ఇవన్నీ కూడా వాటి సంకేతాలే అంటున్నారు కదా అంటే ఎప్పటి వరకు వీటి ప్రభావం ఉండండి ఈ గ్రహాలు ఎప్పటి వరకు ఈ ప్రజలంతా ఈ కరోనాతో ఇబ్బంది పడాలి ఇవన్నీ కూడా ఏం సూచిస్తుంది ఎన్నాళ్ళు ఇబ్బందులు పడాలి ఇంకా ఇది దీని ప్రారంభం 2020 దగ్గర ప్రారంభమైంది ఇప్పుడు కాలసర్పం పట్టి కూటములు పట్టాయి ఇది మే 1వ తారీఖు అంటే ఆల్మోస్ట్ అంటే ఏప్రిల్ నెల చాలా కీలకం అది మొత్తం ప్రపంచానికి గాని భారతదేశానికి గాని ఏప్రిల్ నెలలో మూడు దీర్ఘ సంచార గ్రహాలు స్థానాలు మారుతున్నాయి రాహుకేతువులు అలాగే శనేశ్వరుడు గురువు ఈ మూడు కూడా దీర్ఘ సంచార గ్రహాలు అది మారడం మే నెల 1వ తారీఖు వరకు ఈ కరోనా తాలూకు ఇంపాక్ట్ చాలా అధికంగా ఉంటుంది అంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మే దగ్గర నుండి మరలా సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం కానీ లేదా ఇంత రిస్ట్రిక్టెడ్ ప్లే మన ఇంత వాతావరణం ఉండదు బట్ మరలా ఈ సంవత్సరం చివరిలో అంటే నవంబర్ దాటిన తర్వాత కాలసర్పం పడుతుంది సో మరలా ఈ నవంబర్ నాటికి ఇది ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది అంటే దీనికి అంతం లేదండి ఇప్పుడు మీరు అన్నారు కదా మన భవిష్యత్తులో జరగబోయే చాలా విషయాల్ని ఒక సూచికగా మన అలర్ట్ చేయడానికి జాతకాలు లేకపోతే జ్యోతిష్యం అనేది చెప్తుంది అన్నప్పుడు ఈ కరోనాకి అంతం అనేది లేదు అనేది ఎప్పుడు చెప్పలేదా అలాంటి సూచనలు ఏం చేయలేదా అదే కదండి ఈ గ్రహస్థితి ఇంకా కొంతకాలం కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మరో ఒకటి రెండు సంవత్సరాలు ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పటికే దీనిలో రకరకాల వేరియంట్లు అని అవన్నీ ఇది కేవలం కరోనా అని కాదు కొన్ని ప్రకృతి వైపరీత్యాలు అంటే అకారణంగా వర్షాలు పడడం సునామీలు రావడం భూకంపాలు రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి మీరు గమనించండి డిసెంబర్ 16వ తారీఖు దాటిన తర్వాత ఏ విధమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయో మీరు గమనించండి అది ఒక ద్వీపంలోనో ఎక్కడోనో ఈ ప్రకృతి వైపరీత్యం రావడం అది ఇబ్బంది పడడం అమెరికాకు కూడా వాళ్ళు సునామీ హెచ్చరికలు జారీ చేయడం ఇటువంటివన్నీ జరిగాయి సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ విపరీత గ్రహస్థితుల వల్ల రకరకాల ప్రాంతాల్లో రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి భాస్కర్ శర్మ గారు ఒక చిన్న విరామం తీసుకుందాం ఇప్పుడు మీరు చెప్తున్నారు గత రెండు మూడేళ్ల నుంచి కూడా ఈ పరిస్థితి ఉంది ఇంకొక రెండు మూడేళ్లు కొనసాగే అవకాశం ఉందని విరామం తర్వాత గతంలో ఎప్పుడైనా ఇలాంటి కూటములు ఏర్పడ్డాయా కూటములు వచ్చినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి ఇవన్నీ కూడా మనం చర్చిద్దాం చిన్న విరామం తీసుకుందాం స్పెషల్ ఎడిషన్ లో చూస్తూనే ఉండండి ఏబిఎన్ వెల్కమ్ బ్యాక్ భాస్కర్ శర్మ గారు ఇప్పుడు గతంలో ఎప్పుడైనా ఇలాంటి గ్రహ కూటములు కానీ ఇవన్నీ ఏమైనా ఏర్పడ్డాయా కొంతమంది 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది 150 ఏళ్లకు ఒకసారి వచ్చింది ఇలా అంటూ ఉంటారు కదా ఇలా వచ్చినప్పుడు ఏమన్నా పరిణామాలు జరిగాయా అంటే బాగా భయంకరమైనవో లేకపోతే ఏదన్నా అండ్ ఇలాంటివి వచ్చినప్పుడు ప్రజలు ఏమైనా చేసుకోవాల్సిన పరిహారాలు లాంటివి ఏమైనా ఉంటాయా అవునండి ఇది ఈ మధ్యన ఒక ఫ్యాషన్ అయిపోయింది ఏంటి అంటే ఏది వచ్చినా 100 ఏళ్లకోసారి 150 ఏళ్లకోసారి లేకపోతే 400 ఏళ్లకోసారి వచ్చిందని చెప్తున్నారు అన్ని ఏళ్లకు ఒకసారి వచ్చేవి మనం ఉన్నప్పుడే రావాలా ఉదాహరణ గోదావరి పుష్కరాలు ఉన్నాయి మహాపుష్కరాలు ఎప్పటికో కానీ రావన్నారు సో అలాంటివి ఏమి ఉండవు ఎప్పుడు ఏం జరిగినా కూడా చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతాయి కొన్ని మాత్రమే చాలా రేర్ గా జరుగుతాయి ఉదాహరణకి కొన్ని తోకచుక్కలు పడుతూ ఉంటాయి ప్రతి 72 ఏళ్లకో ప్రతి 75 ఏళ్లకో ఒక తోకచుక్క పడుతూ ఉంటుంది ఆకాశం నుండి అది జరిగినప్పుడు కొన్ని అనర్థాలు జరుగుతాయని చెప్పి మనకి కొన్ని శాస్త్రాల్లో రాశారు ఉదాహరణకి అది 1983వ సంవత్సరంలో మన భూమి మీద పడింది అప్పుడు కొంత గడ్డు కాలం అంతకు ముందర 70 ఏళ్లకు ఒకసారి పడింది సో అటువంటివి ఏమైనా ఫ్రీక్వెంట్ గా జరుగుతాయి తప్పితే ఈ కూటములు కానీ కాలసర్ప దోషాలు కానీ అంత ఫ్రీక్వెంట్ గా అదే అంత రేర్ గా ఏమి జరగవు సో ఇప్పుడు ఉదాహరణకి తీసుకుంటే గత 10 ఏళ్లకి వెనక్కి వెళదాం ఈ గతంలో 2016వ సంవత్సరంలో కాలసర్ప దోషము ప్లస్ కూటమి ఏర్పడింది సరే మేము ఏమంచనా వేసామంటే ఈ 2016లో ఈ కూటమి దాదాపుగా అప్పుడు జూన్ నెలాఖరు నుండి జనవరి నెలాఖరు వరకు ఈ కాలసర్ప దోషం కూటమిలో ఉన్నాయి సరే ఇదేదో ప్రకృతి వైపరీత్యాలో లేకపోతే ప్రజలు ఇబ్బంది పడతారని శాస్త్రంలో రాశారు కదా అది ఎలా ఇబ్బంది పడతారు అని చెప్పి మనం దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం సరే అదే టైంలో డిమానిటైజేషన్ అని చెప్పి ఆ నోట్ల రద్దుని ప్రవేశపెట్టడం జరిగింది అప్పుడు కరెక్ట్ గా ఈ కాలసర్ప దోషం ఎప్పటి వరకు ఉందో ఆ జనవరి 26-28 తారీఖు వరకు కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు ప్రజలు సో అది ముగిసిపోయిన తర్వాత నెమ్మది నెమ్మదిగా అది మామూలు స్థితికి వచ్చింది సో 2016లో సంభవించినటువంటి ఆ కాలసర్పం మరలా తిరిగి 2019వ సంవత్సరం 20, 21, 22 ఈ కూటములు కాలసర్ప దోషాలు ఇవి వరుసగా వస్తుంది ఇది వరకు ఇంత ఫ్రీక్వెంట్ గా వచ్చేవి కాదు రేర్ గా అప్పుడప్పుడు 3 ఏళ్లకు ఒకసారో 4 ఏళ్లకు ఒకసారో వస్తూ ఉండేవి అవి ప్రకృతి వైపరీత్యాలు
ఏవో జరుగుతూ ఉండేవి. కానీ ఈ మధ్య కాలంలోనే చాలా ఫ్రీక్వెంట్ గా విపరీతమైనటువంటి గ్రహ స్థితులు, 6 గ్రహాలు కలవడం, 5 గ్రహాలు మన దేశంలో కాస్త నమ్మకాలు లేకపోతే ఈ ఇవన్నీ కూడా కాస్త ఎక్కువగా ఉండే పాటించే దేశం కదా, ఏమైనా పరిహారాలు చేసుకునే ఉంటాయా, జాగ్రత్తలు గాని ఏమైనా పరిహారాలు గాని? ఉంటాయండి పరిహారాలు. అంటే ఇది మన ఈ వేద ధర్మం అంతా మన భూమి నుండే పుట్టింది కాబట్టి దాని తాలూకు వేర్లు ఎప్పుడు కూడా మన దేశంలోనే ఉంటాయి. వృక్షాలు విదేశాలకు వెళ్ళినా కూడా ఇక్కడ వేర్లు ఇక్కడే ఉంటాయి. కాబట్టి ఈ కూటములు కాలసర్ప దోషాలు ఏర్పడినప్పుడు, లేదా ప్రకృతి వైపరీత్యాలు దేశారిష్ట యోగాలు పట్టినప్పుడు, ముఖ్యంగా గతంలో యజ్ఞయాగాది క్రతువులు జరిగేవి. శ్రీ గురు చరిత్ర అనేటువంటి పుస్తకంలో మాట అంటారు, క్రితం యుగాల్లో ఏం జరిగేవంటే నిత్యం యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ ఉండేవి. అందువల్ల మనం నేరుగా దేవతలకు హవిస్సు ఇచ్చేటువంటి కారణం చేత దేవతలు సంతుష్టులుగా ఉండేటువంటి వారు. ఈ యజ్ఞయాగాది క్రతువులు చేయకపోవడం వల్ల సరిగ్గా ఆ దేవతల యొక్క శక్తి మన మీద ఉండట్లేదు. ఎందుకంటే ఈ యజ్ఞయాగాది క్రతువుల వల్ల వచ్చేటువంటి శక్తి అంత ఇంతగా. కాబట్టి వీలునంత వరకు ఈ యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ ఉంటే వాటిని ప్రోత్సహించడము, లేదా వాటిలో పార్టిసిపేట్ చేయడము, లేదా మనం బయటికి వెళ్ళలేనప్పుడు ఇంట్లోనే సుందరాకాండ పారాయణ గాని, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ గాని, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ గాని, ఇలా కొన్ని కొన్ని స్తోత్రాలు ఉన్నాయి. అలాగే దేశారిష్ట యోగాలు పట్టినప్పుడు కొన్ని కొన్ని రహస్యమైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి, అవి చదువుకుంటూ ఉండడం వల్ల కొంత సుభిక్షంగా ఈ దేశం ఉంటుంది. థ్యాంక్ యూ భాస్కర్ సన్ గారు చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్పెషల్ ఎడిషన్. ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మనం డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబల్ బెడ్రూమ్ ఇళ్లకి సంబంధించిన స్పెషల్ ఎడిషన్ చూద్దాం. చూస్తూనే ఉండండి ఏబీఎన్.